కుప్పంలో అందరి సహకారంతో 90% పోలింగ్ జరిగిందని అన్నారు టీడీపీ ఎమ్మెల్సీ శ్రీకాంత్. కుప్పంలో చంద్రబాబుకు 100,000 ఓట్లు మెజారిటీ రావడం ఖాయమని అన్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. సమస్యాత్మకంగా మారిన కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు ప్రతినిధిగా గత 2 సంవత్సరాలుగా ఎమ్మెల్సీ శ్రీకాంత్ పనిచేశారు. మరోవైపు ఎన్నికలు పూర్తయిన తర్వాత ఏదైతే కుప్పంలో వీరు 100,000 ఓట్ల మెజారిటీ అన్నారు, ఏ విధంగా పోలింగ్ జరిగింది, పోలింగ్ సర్వేలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఎంత మెజార్టీ సాధిస్తుంది, చంద్రబాబు నాయుడుకి ఎలాంటి విజయాన్ని శ్రీకాంత్తో పాటు అతని టీం అందించబోతుంది అన్న విషయాలు మనతో మాట్లాడడానికి శ్రీకాంత్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుస్తాం. సార్ చెప్పండి, ఎన్నికలు కుప్పంలో ఎలా జరిగాయి, 2 సంవత్సరాల పాటు మీరు తెగ కష్టపడ్డారు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఎలా జరిగినాయి, ఇక్కడ కూడా గొడవలు సృష్టించి పోలింగ్ శాతం తగ్గించాలని చెప్పనేసి కుప్పంలో కూడా ప్రయత్నం చేయడం జరిగింది. రకరకాల చోట్ల గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ వ్యక్తులు వచ్చి దాడులు చేయడం తెలుగుదేశం పార్టీ క్యాడర్ మీద, ఆఖరికి ఎమ్మెల్సీ భరత్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ అతను అతని గన్మెన్ ఇద్దరు కూడా మా కార్యకర్తల మీద కూడా చేయి చేసుకోవడం జరిగింది. అయితే మేము సీనియర్ లీడర్లందరికీ చెప్పి ఎక్కడ పోలింగ్ శాతం పెంచాలి అంటే 100కు 100% మనం ప్రశాంతంగా ఉండేటట్టు ఉండాలి, మనమే అడ్జస్ట్ అయ్యి ఇబ్బంది గొడవలకు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ముందే చెప్పడం జరిగింది. మా కార్యకర్తలు నాయకులు కూడా కొంచెం ఓపిక బట్టి పోలింగ్ శాతాన్ని పెంచే విధంగా కూడా పనిచేశారు. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా ఆఖరికి పోలీస్ డిపార్ట్మెంటు అందరూ కలెక్టర్ అందరినీ మేము ఫాలోఅప్ చేసి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తూ చేసుకుంటా వెళ్ళాం. అలాగే 100% వెబ్కాస్టింగ్, హై సెన్సిటివ్ కాన్స్టెన్సీ కింద 100% వెబ్కాస్టింగ్ పెట్టించడం కూడా మాకు చాలా ఉపయోగపడింది. సో 90% పోలింగ్ జరగటం అనేది కుప్పం చరిత్రలోనే రికార్డు. సో ఖచ్చితంగా మేము అనుకున్న 100,000 ఓట్ల మెజార్టీ సాధిస్తామన్న నమ్మకం మాకుంది. ఏదైతే మధ్యాహ్నం మీరు పోలింగ్ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి గొడవలు చేయడానికి వైసీపీ ప్రయత్నిస్తుందంటూ ఆరోపణలు చేశారు, కానీ రాత్రి 11:30-12 గంటల వరకు పోలింగ్ జరిగింది అన్న చిత్తూరు జిల్లాలో ఏకైక నియోజకవర్గం అది, ఎందుకు అంత లేట్గా జరిగింది? రమారమి 25-26 బూతుల్లో ఈవీఎంస్ మొరాయిచ్చని, అవి వీవీప్యాట్స్ పనిచేయకపోవటం, ఈవీఎంస్ పవర్ ఇది లేకపోవటం, దానివల్ల ఆల్మోస్ట్ చాలా బూతుల్లో 1.5 నుంచి 2.5 గంటల మధ్య లేటుగా పోలింగ్ డిలేగా స్టార్ట్ అయింది. దానివల్ల ఉదయాన్నే మార్నింగే ఎక్కువ మంది 7 o'clockకే ఓటు వేయడానికి రావటం, ఇది ఈవీఎం ప్రాబ్లం వల్ల ఇంకా క్యూ ఎక్కువ అయిపోయి ఇంకా నైట్ ఆల్మోస్ట్ చాలా బూతుల్లో 8:00 నుంచి 11:30 మధ్య బూతులు ఒక్కొక్క బూత్ క్లోజ్ అవుతూ వచ్చినాయి. వైసీపీ పెద్ద ఎత్తున డబ్బులు పంపకం చేయడం, అదేవిధంగా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా గొడవలు చేయడం వల్ల కొంత ఓటర్లు కానీ ముఖ్యంగా టీడీపీకి సంబంధించిన సానుభూతికారులు కానీ భయపడ్డారు, కొంత చంద్రబాబు దగ్గరికి రావడానికి కూడా భయపడిన పరిస్థితులు, వీళ్ళందరినీ ఏ విధంగా మళ్ళీ ఏకతాటి మీదకి తీసుకురాగలిగారు? అది ఆబ్వియస్లీ ఆ ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళందరికీ ఏ ఇష్యూ ఉన్నా, పోలీస్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ కానీ ఏ ఇష్యూ ఉన్నా కూడా వాళ్ళ వెంట ఉండి అవసరమైతే అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా సరే పోలీస్ స్టేషన్లకు అయినా వెళ్ళి గొడవలు జరుగుతుంటే నిలబడి క్యాడర్ అందరినీ కోఆర్డినేట్ చేసి వాళ్ళందరూ మోటివేట్ చేసి అందరూ ఒక యుద్ధంలాగా చేయాల్సిన ఎన్నికలు అని చెప్పని మానసికంగా వాళ్ళని ముందే ప్రిపేర్ చేసి ఒక 1 ఇయర్ పాటు రకరకాల ప్రోగ్రామ్స్ ద్వారా సైకిల్ యాత్ర కావచ్చు, సార్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇట్లా రకరకాల కార్యక్రమాల ద్వారా ఒక ఇంటింటికి తెలుగుదేశం కావచ్చు, ఇట్లా గతం గుర్తు చేసుకుందాం, బాబు రుణం తీర్చుకుందాం అనే ప్రోగ్రామ్, ఇట్లా రకరకాల కార్యక్రమాల ద్వారా వాళ్ళని ఒక చైతన్యపరిచి క్యాడర్ని అందరూ కూడా కోఆర్డినేట్ ఉత్సాహంగా ఎన్నికల్లో ధైర్యంగా పోరాడేలాగా చేయడం జరిగింది. ఏదైతే మీరు వైసీపీ మీద ఆరోపణలు చేశారు, 4,000 ఇచ్చారు, 5,000 ఇచ్చారు, మీరు కూడా ఏమన్నా పంపకాలు చేశారు? మేమేం చేయలేదండి. 100% మాకు చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ అనేది ఉంది, ఆ బ్రాండ్ చాలు మాకు. ఈ విజయంలో చంద్రబాబులో సగభాగమైన భువనేశ్వర్ది ఖచ్చితంగా ఉందంటారా? మేడం చాలా కష్టపడినట్టుంది. ఖచ్చితంగా మేడం గారు రావటం కూడా మాకు మరీ ముఖ్యంగా మహిళా ఓటర్స్లో ఆ చైతన్యం అనేది వచ్చింది. నామినేషన్కి ఆమె వస్తుందని తెలిసి మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మేము 25,000 వరకు ఎక్స్పెక్ట్ చేస్తే నామినేషన్ కార్యక్రమానికి వస్తారని, 35,000 పైచీలకు సానుభూతి పరులైతేనేమి టీడీపీ కార్యకర్తలు అయితే నాయకులు అయితే రావడం జరిగింది. ఆ నామినేషన్ చూసే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి డిసైడ్ అయిపోయారు మనకి ఘోర పరాజయం తప్పదు అని చెప్పనేసి అనేది. కాబట్టి 100% నారా భువనేశ్వర్ గారి పాత్ర ఖచ్చితంగా ఉంది. చాలా అంటే చాలా నియోజకవర్గంలో ఒక ఉత్సాహాన్ని నింపడానికి, మరీ ముఖ్యంగా మహిళా ఓటర్లని తెలుగుదేశం పార్టీ వైపు మళ్ళీ రావడానికి అది చాలా ఉపయోగపడింది.
పోలింగ్ పూర్తయిన తర్వాత చంద్రబాబు గారి నుంచి మీకు ఎలాంటి కితాబు వచ్చి? కితాబు అందరూ నాకొక్కడికి కాదు, అందరికి యాజ్ ఎ టీమ్ వర్క్ బాగా చేశారు. 90% పోలింగ్ అవటం అంటే కుప్పం హయ్యెస్ట్ పోలింగ్, 85% అయింది లాస్ట్ ఎలక్షన్లో, అంతకుముందు ఇంకా తక్కువైంది. ఇది 90% చేశారంటే యాజ్ ఎ టీమ్ మీరు అందరూ బాగా కష్టపడ్డారు, బాగా లీడ్ చేశావు అని చెప్పనేసి అభినందించారు. మీ టీంతో ఎప్పుడు విజయోత్సవ సంబరాలు చేసుకోబోతున్నారు? పెద్ద ఆయన వస్తాడా లేకపోతే మీరు మాత్రమే మేడం వస్తారు? అందరు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారితో కలిసి మా టీం భువనేశ్వర్ గారిని కూడా ఉంచి మేము సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. రాష్ట్రంలో ఎలా ఉంది మీ పార్టీ పరిస్థితి? తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి నాకున్న సమాచారం ప్రకారం 120 నుంచి 150 మధ్య సీట్లతోటి అధికారంలోకి రాబోతున్నాం. ఎవరు ఎంత ఇబ్బంది పెట్టినా కుప్పం వాసులు మాత్రం చంద్రబాబుతోనే ఉన్నారు, అందుకోసమే తనకు ఈ ఎన్నికల బాధ్యతలు అప్పటికీ ఎంత క్లిష్టంగా ఉన్నా వారంతా స్థానికంగా ఉన్న ఓటర్లతో పాటు ప్రజలు ప్రతి ఒక్కరూ సహకరించడం వల్లనే చంద్రబాబు యొక్క లక్ష మెజార్టీ లక్ష్యం వైపుగా పోలింగ్ కూడా జరిగింది. 90% పోలింగ్ అవడం చరిత్రలో, కుప్పం చరిత్రలో రికార్డు స్థాయి అని ఖచ్చితంగా తాము లక్ష మెజార్టీ సాధిస్తాం, భవిష్యత్తులో కుప్పం తెలుగుదేశం కంచుకోటని మరోసారి నిరూపిస్తామని శ్రీకాంత్ అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్.